సీఎం కేసీఆర్ రైతు బంధుతో అన్నదాతకు పెట్టుబడి సాయం చేస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పండుగలకు గంగిరెద్దులు వచ్చినట్లుగా ఎన్నికలు రాగానే వచ్చే కొందరికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అన్న అన్న అంటూనే మోసం చేసే బీజేపీని ఆ పార్టీ నాయకులను నమ్మొద్దన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. అటు ఆర్యన్లు పార్టీలో ఉండి రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందిన వారు ఇప్పుడు సీఎం కేసీఆర్నే విమర్శిస్తున్నారని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. खम्मम जिला कारेपल्ली मंडलंलो एंपी नामा एमएलए रामुलु एमएलसी मधु पर्यटिंचार उसिरिकायपल्ली अप्पायिगूडं रोट्टेमाकिरी रेवुलो रैतु वेदिकलनु प्रारंभिंचारु. अनंतरं जरिगिन कृतज्ञता सभलो वारु पाल्गोन्नारु. తరువాతనే రాజకీయాలకొచ్చి కలిపి ఈ మండల పార్టీ తరపున కృతజ్ఞత సభ పెట్టడం జరిగింది సార్. ఇంకా ఇలాగనే ప్రారంభోత్సవం గారు ఎంపీల సంఘ అధ్యక్షుడు సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు రంగారావు గారు వేకని తర్వాతగా పోతున్నాం. సర్పంచ్ పాతకమలపురం సర్పంచ్ గంగారం సర్పంచ్ ఈ వేదికకు గేట్ కారపల్లి పరిధిలో ఉన్నటువంటి 10 మంది సర్పంచ్లు వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వానికి పూర్తిగా అవగాహన ఉన్నది. మీ మీద బాధ్యత ఏంటంటే మీరు ఏ విధంగానైతే ఇవాల ఈ వేదిక మీద ఉన్నటువంటి మనందరి మీద బాధ్యత పూర్తి బాధ్యత ఉందని చెప్పడానికి ఈ వేదిక మీద కూర్చోవడానికి అవకాశం కల్పించిందంటే అది మన నాయకుడు కేసీఆర్ గారు. ఒక సర్పంచ్ గాని ఒక డిప్యూటీసే గాని ఒక ఎంపీటీసే గాని ఒక డైరెక్టరే గాని ఎమ్మెల్యే గారు గాని ఎమ్మెల్సీ గాని ఎంపీని గాని ఇవాల నేను మీ అందరం కూడా పదవులు పొందామంటే ఒకటి కేసీఆర్ గారు రెండు మీరు మీ అందరి కష్టపడటం వల్లనే మాకు పదవులు వచ్చాయి. మన నాయకుడు కేసీఆర్ గారు అవకాశం ఇవ్వటం వల్లనే ఈ పదవుల వల్ల మేము ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగున్నారు. ఆ రోజున తెలంగాణ సాధించుకున్నప్పుడు ఈ రోజున తెలంగాణ పాలించుకుంటున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు అండగుంట వల్లనే మన రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా మిగతా రాష్ట్రాలకు అన్నిటికంటే ముందుగా పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్ చేసుకోగలుగుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మన రాష్ట్రాలనే ఒక పక్క సంక్షేమ పథకాలు గాని అదే విధంగా డెవలప్‌మెంట్ గాని పెద్ద ఎత్తున చేసుకోగలిగాం. 6-7 సంవత్సరాలు 8-8 సంవత్సరాలు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో అన్ని అనుభవించి ఈ రోజు కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు వేలుతున్నారు. కేసీఆర్ గారి యొక్క చేతి చలవ వల్ల పెరిగినటువంటి వాళ్ళు మీరు. మీకు బి ఫార్ములు ఇస్తే కేసీఆర్ గారు మీరు ఎంపీటీసీలో సర్పంచ్ లో మండల పార్టీ అధ్యక్షులు ఎంపీలో ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు మీరు. కానీ ఈరోజు కేసీఆర్ గారి ద్వారా రాజకీయ లబ్ధి పొంది ఆర్థిక లబ్ధి పొంది ఈరోజు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయికి ఎదిగారు. వారందరికీ ఒక్కటే, సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమైతే మన ముఖం మీద పడుతుంది. సూర్యుడి మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది. కాబట్టి ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది అది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు సొంత ప్రయోజనాల కోసం ఈ బీఆర్ఎస్ పార్టీ నర్చపరచాలనే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు తల్లి పాలు తమ్మి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి వాళ్ళ కింద నేను లెక్క నేను చెప్తున్నాను మీ అందరికి. ఎవరైతే తల్లి పాలు తాగుతారో తల్లికి ద్రోహం చేసినటువంటి వాడు వాడు ప్రజాద్రోహి అని నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఈ మానవ జన్మలో తల్లి కంటే గొప్పది ఎవరు లేరు. తల్లి తర్వాతనే ఎవరైనా రాజకీయాల్లో కూడా రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీయే తల్లి లాంటి పార్టీ. కానీ ఆ పార్టీని ద్రోహం చేసి మేము గొప్పవాళ్ళం అనేటువంటి కలలు కంటున్నారు. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేయటం అనేది జరిగింది. ప్రజలందరికీ తెలుసు ఎవరేం పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ కూర్చున్న మా అవ్వలు చాలామంది ఎన్ని ఎన్నికలు పోయినా వాళ్ళు అంటున్నారు కేసీఆర్ గారు లేకపోతే మేము లేమయ్యా, కేసీఆర్ గారు ఇచ్చే 2016 లేకపోతే మేము లేము కేసీఆర్.